हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल प्रियसखी। मैं चैनल लो व्लॉग अंडी। व्लॉग्स चेसी चाला रोजैंदी कदा, अन्नी वंटले अवुतुन्नायी। ई रोज व्लॉग संगी टेंपल के वेल्लाम मेमु, अदे ई रोज व्लॉग अंडी। मेमु नागोल नुंडी वेल्लामु, इदी नागोल रूट अंडी। संगी टेंपल नागोल नुंडी 23-24 किलोमीटर्स उंटुंदी, उप्पल नुंडैते 30 किलोमीटर्स उंटुंदंडी। इदी टेंपल मनकी कोंड पैन उंटुंदी, कोंड पैकि एक्कुतुन्नाम इप्पुडु, स्टार्ट अयिंदी कोंड एक्कडम। చూడండి, ఇది పార్కింగ్ నుండి తీసాను నేను వీడియో. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంది అక్కడ వ్యూ. అయితే సిటీకి కొంచెం దూరంలో ప్రశాంతంగా చాలా బాగుందండి టెంపుల్ కొండపైన. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి నేను కొంచెం వీడియో షూట్ చేద్దామని తీస్తున్నాను. ఈ రోడ్లోనే వచ్చింది చూడండి, ఇక్కడ నుండి కూడా క్లియర్గా చాలా బాగా కనిపిస్తుంది. వీకెండ్లో ఫ్యామిలీతో అలా సిటీకి కొంచెం దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఇది ఇప్పుడు కనిపిస్తుంది మెట్ల దారి అన్నమాట. మెట్ల ఎక్కి రావాలనుకుంటే ఈ దారి వెంట రావచ్చు. మెట్లకు ఎదురుగా పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం ఎదురుగానే మనకు మెయిన్ టెంపుల్ ఉంది. మూడు గోపురాలు ఉన్నాయండి, మెట్ల దారిలో వచ్చే దానికి ఎదురుగా మెయిన్ పెద్ద గోపురం ఉంది. ఇది రైట్ సైడ్లో ఉండే గోపురం, ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక గోపురం ఉంది. ఈ పక్కనే లాస్ట్లో నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఇది పార్కింగ్ ఏరియా, మనము వెహికల్స్ ఏమైనా తీసుకొస్తే ఇక్కడ పార్క్ చేసుకొని ఇటు నుండి వెళ్ళడానికి ఇంకొక దారి ఉంది. మా లేదు కొంచెం మెట్ల ఎక్కుదాం అనుకుంటే ఇక్కడ మెట్ల దారి వెంట కూడా వెళ్ళొచ్చు. నేను మెట్లది వీడియో షూట్ చేయడం కోసం ఇటు నుండి వస్తున్నాను. మేము వీకెండ్లో వెళ్ళాము, సో ఆ రోజు రష్ బాగానే ఉందండి. సాటర్డే వెళ్ళాము. గోపురం ఎంత ఎత్తుగా ఉందో చూడండి. లోపలికి వెళ్ళాక రెండు వైపులా కొంచెం ప్లేస్ ఉంది. గోపురంలో ఎంటర్ అయ్యాక పిల్లల ఫోటో సెక్షన్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఫోటోలు అంటే గుడి కట్టించిన వాళ్ళు, డొనేట్ చేసిన వాళ్ళ వాళ్ళ ఫోటోస్ అండ్ పేర్లు కూడా ఉన్నాయి. ఎదురుగా ధ్వజస్తంభం, ఇంకా మెయిన్ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అది ఉంది. దేవుణ్ణి వీడియో తీయొద్దన్నారండి పూజారి. సో నేను మెయిన్ టెంపుల్లో పక్కన టెంపుల్స్లో దేవుడి విగ్రహాలను మాత్రం మేము వీడియో తీయలేదు, పక్కకున్న చిన్న చిన్న ఆలయాల్లో మాత్రం తీశాను. మనకు మూడు గోపురాలు ఉన్నాయి కదండి, మూడు గోపురాలకు ఎదురుగా మూడు ఆలయాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి. ఇది మామూలుగా మంటపం కట్టారు. ఇంక ఇక్కడ కనిపిస్తుంది అష్టలక్ష్మి టెంపుల్. అలా వెనుక అన్ని ఇంకా చిన్న చిన్న గుడులు చాలానే ఉన్నాయి. నేను జస్ట్ మొత్తం అంతా టెంపుల్ వ్యూ అంతా కనపడేలా తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ ఎదురుగా పెద్ద గాలి గోపురం. ఇటు సైడ్ మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో వేరే గోపురము. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ఉంది అన్నాను కదండి, అక్కడ తీస్తున్నాను సంతాన లక్ష్మి. గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి
ఐశ్వర్య లక్ష్మి. వీరలక్ష్మి. అష్టలక్ష్మి టెంపుల్ పక్కనే ఇంకా ఇక్కడ రాధాకృష్ణుల ఆలయం ఉందండి. రాధాకృష్ణుల ఆలయం పక్కన సీతారాముల వారి ఆలయం. ఇంకా ఈ ఆలయం కొంచెం దూరంగా కూడా వీడియో చేశాను, బట్ లెంతీగా అయింది, అందుకే నేను ఎడిట్ చేసి చిన్నగా చేసి పెట్టాను. పక్కనే గణపతి ఆలయము. ఇలా ఉన్నాయండి అన్నీ. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆ పక్కనే దుర్గాదేవి. ఇంకా ఇలా లాస్ట్కి వచ్చాక ఒకసారి పైనుండి కొండ పైనుండి వ్యూ చూపిస్తామని తీస్తున్నాను. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఏవైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని, అంటే ఇక్కడ అలౌ చేయట్లేదు వేరే బయట నుండి ఫుడ్. ఒకవేళ ప్రసాదం కౌంటర్ ఉంది, బట్ అది తీసుకున్నా కానీ కోతులు దాన్ని వదలడం లేదు. కొంచెం అదే జాగ్రత్తగా ఉండాలి, ఏం అనట్లేదు, బట్ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం లాక్కుంటున్నాయి. ఇక్కడ చివరిలో నవగ్రహాలు ఉన్నాయన్నాను కదా, ఇక్కడ మనం లాస్ట్ కార్నర్ నుండి తీస్తున్నామండి, నవగ్రహాల దగ్గర నుండి. ఇక్కడ నుండి కింద కార్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ నుండే. మీరు వీకెండ్లో ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అండి. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది, మరీ దూరంగా కాకుండా సిటీకి కొంచెం దగ్గరలో. ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము, ఇది రిటర్న్ అయ్యేప్పుడు తీసిన వీడియో అండి, అంటే కొండ దిగుతున్నాము. ఇంకా వస్తూనే ఉన్నారు, సాటర్డే కదా చాలా రష్ ఉందండి. ఇది మెట్ల దగ్గర పార్కింగ్, అంటే మెట్లు ఎక్కాలనుకునే వాళ్ళు ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ నుండి కూడా చూద్దాం మనము మెట్ల దారి. చూసారుగా సంఘీ టెంపుల్ ఎలా ఉందో, చాలా బాగా ప్రశాంతంగా ఉంది కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి, సో దట్ మీరు ముందుగానే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.